హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటీస్ హోమ్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా ఇది లాస్ట్ వీడియో ఉంది కదా, నేను అచ్చు కోసం ఏమైనా తీసుకురావడానికి బయటికి వెళ్తున్నామని చెప్పాను. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను ఇక్కడ ఐ బార్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. దానికి కంటిన్యూషన్ అని చెప్పచ్చు. ఆ వీడియోలో ఏందనేది నేను మొత్తం ఎండ్ వరకు చెప్పలేదు, జస్ట్ మేము బయటికి వెళ్తుంది వరకే ఉంది. సో ఆ తర్వాత ఏమైంది అంటే మేము అక్కడి వరకే వెళ్ళాము, అసలు అయితే వెళ్ళలేదు ఇంకా బయటికి. అప్పటికి లేట్ అయిపోతుంది, అరౌండ్ 12:30 అట్లా అయిపోయింది. సో లంచ్ ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, అప్పటికి ఆకలి అవుతుంది బాగా అన్నట్టు ఇంకెళ్ళలేమన్నమాట. అయితే మేము బయటకైతే ఏం వెళ్ళలేదు, అక్కడితోనే ఆగిపోయామన్నమాట. మ్యాట్రెస్ తీసుకున్నాం కదా, వాటి పిల్లోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకింటికి. ఇంకా ఆ రోజు కూడా వెళ్ళలేదు అంతే. తర్వాత వానికి ఆన్లైన్లో కొందామన్నట్టు ఇంకా ఊరుకున్నాం అన్నమాట. సో ఆల్రెడీ వాడు వచ్చేసాడు కూడా, 3 డేస్ అయిపోతుంది వచ్చి. మేము సండే బయటకు వెళ్ళాం కదా, మండేనే తీసుకొచ్చాము అని, నెక్స్ట్ డేనే తీసుకొచ్చాము. సో అదన్నమాట వీడియో, అదన్నమాట ఆ వీడియోకి కంటిన్యూషన్ ఏమైంది ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీరు చిట్టీస్ హోమ్ అండ్ కిచెన్ అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను నా వీడియోస్కి ప్రీవియస్ నేను ఏ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నానో దానికి ఎవరైతే కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఫుడ్ చేస్తే బాగుందనో లేకపోతే వాళ్ళ ఒపీనియన్ ఎవరైతే షేర్ చేసుకుంటారో, నేను వారానికి 1-2 సార్లు ఆ కామెంట్స్ అనేవి 2-3 నేను తీసుకొని నా ముందు వీడియోలో వేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయినా కామెంట్ చేయండి అనమాట. ఇప్పటి వరకైతే ఎవరు కామెంట్ చేయకపోతే, నచ్చినా నచ్చకపోయినా మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు కదా కామెంట్ సెక్షన్లో, అది షేర్ చేసుకుంటే నేను ఇక్కడ నుంచి ఆ వీడియోస్లో ముందులో యాడ్ చేస్తాను. సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అనమాట. అండ్ ఇంకో న్యూస్ ఏంటి అంటే, ఎవరైతే ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో, వీడియోస్ అన్నీ చూస్తున్నారో, నాకు తెలిసిన వాళ్ళు కాకుండా మీరు కూడా చేయొచ్చు. తెలియని వాళ్ళు ఏంటంటే, నాకు తెలియని వాళ్ళు చాలామంది ఫాలో అవుతుంటారు కదా, సో వాళ్ళు మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు నంబర్ కానీ నాకు షేర్ చేసుకుంటే నేను మీకు కాల్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ 10 మెంబర్స్ పంపిస్తారో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే, అంటే బాగా మాట్లాడాలని లేకపోతే నైబర్ లెక్క ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు మాట్లాడాలనుకుంటే మీ నంబర్ని నాకు పంపించండి, ఇన్స్టాగ్రామ్లో అయినా పంపించండి, లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి, నేను అది ప్రైవేట్లో పెడతాను. మీ కమెంట్ ఎవరికి రివీల్ చేయకుండా నేను హైడ్ పెడతానమాట, ఓన్లీ ప్రైవేట్ కమెంట్స్ పెడతానమాట, నేను వరకే చూడొచ్చు. మీరు అట్లా పంపించినా కూడా నేను నంబర్ తీసుకుంటాను, తీసుకొని మీకు 1 ఫైన్ డే మీకు కాల్ చేస్తాను. సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పండి. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు, నేను అవన్నీ ప్రైవేట్గా తీసుకుంటాను, పబ్లిష్ చేయను కామెంట్స్ అనేవి. సో మీ నంబర్ అయితే పబ్లిక్ అవ్వదు, సో అదొకటి చూసుకోండి. నాతో మాట్లాడాలనుకుంటే పంపించండి, నేను కాల్ చేస్తాను మీకు, మీతో మాట్లాడతాను. అది ఇంకొకటి, వీడియోస్ అయితే తప్పకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే, నా దాంట్లో ఏంటి అంటే ఎక్కువ వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను కదా వీడియోస్ ఏంటి ఎట్లా వెళ్తున్నాయి అనేది. కొందరేమో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడట్లేదు, చేసుకోకుండా చూస్తున్నారు. అట్లా 2 రకాలుగా ఉంది, అట్లా మధ్యలోగా వెళ్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే అది నేను 2 అయితే అప్డేట్స్ చెప్పాను కదా, కామెంట్స్ విషయం ఒకటి ప్లస్ కాల్ చేయడం ఒకటి. ఇవి మాత్రం 2 ఒకసారి చూసుకొని కామెంట్ చేయండి, అట్లనే మీ ఫోన్ నెంబర్ నాకు పంపించండి, నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను. సో వెయిట్ చేస్తూ ఉండండి ఆ వీడియో కోసం. మీరు ఎవరైతే పంపిస్తారో నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. అండ్ ఈరోజు ఫాదర్స్ డే కూడా కదా, ఇది నేను పబ్లిష్ చేసే రోజు ఫాదర్స్ డే అనమాట. సో అనే ముందుగానే కొంచెం మా నాన్నకు నాకు ఉన్న బాండింగ్ ఏంటి అనేది కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. ఇట్స్ ఏ స్టోరీ టైం అనమాట.
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎండ్ వరకు చూడండి, లేదు యూజ్ లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడే. సో ఆ ముందు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మేది మాది మిడిల్ క్లాస్ అనమాట. మా నాన్న అనుబంధం బాండింగ్ అంటే ఏ అమ్మాయికైనా ఫస్ట్ బాండ్ ఉండేది నాన్నతోనే. ఒక ఏజ్ వచ్చాక అమ్మతో ఉంటుంది బాండ్ కానీ నాకైతే ముందు నుంచి మా నాన్నతోనే బాండ్ అంటే ఇద్దరితో ఉంటుంది. ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేసిందంటే నేనే. మొత్తం ఇక ఇన్ని ఇయర్స్ అనమాట, ఒక 1-2 ఇయర్స్ దూరం ఉండొచ్చు కానీ ఎక్కువ ఇయర్స్ అయితే వాళ్ళతో ఉన్నా నేను. ఎక్కువ మా నాన్న మా అమ్మ బావి దగ్గరికి వెళ్తే కూడా మా తాత దగ్గర ఉండేదాన్ని, బాండ్ ఎక్కువగా ఉండేది నాకు ఆయనతో. మా నాన్న ఏంటంటే మా అమ్మ నన్ను ఇద్దరు బావి దగ్గరికి వెళ్తారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజులున్న బాండ్ ఒకెత్త అయితే ఇప్పుడు మా అచ్చి పుట్టినాక నాకంటే ఎక్కువ వాడిని చూసుకుంటారు, వాళ్ళతో బాండ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఎస్పెషల్లీ అమ్మ నాన్నకి ఇద్దరికి బాగా ఎక్కువ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లా చూసిండో మా నాన్న కానీ మాకు తెలివి వచ్చినాకనైతేనే మస్తు వాళ్ళు బిజీ ఉంటుండే అనమాట. పొద్దున పోయి మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తుండే, బాగా పొలం చేస్తారు. ఇప్పుడు కూడా మా నాన్న వ్యవసాయం చేస్తాడు, ఈ ఏజ్కి వచ్చినాక కూడా చేస్తూనే ఉంటాడు. రోజు కంపల్సరీ బాగా కడిపోతాడు. నాకు బుద్ధి వచ్చిన కాంచి, నాకు తెలివి వచ్చిన కాంచి మా నాన్న ఒక్కరోజు ఇంటికాడ ఉన్నది లేదు. ఒక్కరోజు కూడా అలసిపోయి నేను ఈరోజు ఉంటా ఇంటికాడ బాయ్ కాడు ఓను అన్నది నేను విన్నే వినలే. ఇన్ని ఇంచుమించు 30 ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను, ఒక్కరోజు కూడా మాటనలే. అంత కష్టపడితేనే మేము ఇట్లా ఈ స్థాయిలో ఉన్నాము. నేను ఏ ఒక్కరోజు మదర్స్ డే రోజు కానీ ఫాదర్స్ డే రోజు కానీ ఇంకా అలాంటివి ఏం నేను పోస్టులు, ఈవెన్ వాట్సాప్లో కూడా నేను ఏం పోస్టులు పెద్దగా ఏం పెట్టాను. ఎందుకంటే ఆ వాళ్ళు ఒక్కరోజైనా మనోళ్ళు ఎప్పటికి మనతోనే ఉంటారు కదా అన్నట్టు ఫీలింగ్ నాకు. సో ఏంటంటే ఇవాళ ఆ డే కాబట్టి ఈరోజు ఈ వీడియో ఈరోజే వస్తుంది కాబట్టి నేను కొంచెం చిన్న బాండ్ మా నాన్నకు నాకున్నది మధ్య మీతో షేర్ చేసుకుంటాను. చాలా అంటే మంచిగా ఎప్పుడూ వ్యవసాయం మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశాడనమాట. ఇట్లా చేస్తే ఏంది అని అన్ని రకాలుగా వండిస్తూ ఉంటాడు. అంటే ఇంతకుముందు కూడా వ్లాగ్స్లో చూసుంటారు మా బాయ్ దగ్గర మా ఇంటి దగ్గర నేను మా నాన్నతో కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశాను చేసినవి. ఎక్కువ అచ్చుతో ఉంటాడు అనమాట, ట్రాక్టర్ నడిపింది కానీ బాయ్ దగ్గరికి పోయింది కానీ అవి ఉంటాయి. ఇంకా ముందు ముందు కూడా మా చూస్తారు. అదనమాట చిన్న విషయం మా నాన్న కోసం నేను మాట్లాడుకున్నది. ఏది కావాలన్నా ఫస్ట్ మా నాన్ననే అనమాట. ఇప్పటికీ కూడా ఇంత నా కొడుకు ఇంత పెద్ద అయ్యండి, ఈ ఏజ్కి వచ్చినాక కూడా పండగ పోతే బట్టలు కొనియమనడం, ఇవి కావాలి అవి కావాలని అడగడం ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. లైఫ్ టైం అనమాట అవన్నీ. ఎంత మనం కొనుక్కున్నా కూడా వాళ్ళు కొనిచ్చేదంతా థ్రిల్ వేరే ఉంటుంది. అంత కష్టపడ్డా కూడా మంచి మంచిగా కొనిస్తాడు. కొనియకపోయినా ఎంతలో ఉన్నంతలైనా సర్దుకుంటాం మేము. అది మా నాన్నకు మాకున్న మధ్యలో బాగుంది. ఏ అమ్మాయికైనా లైఫ్లో ఫస్ట్ ఉన్న హీరో అంటే నాన్ననే. అది ఏ పని చేసినా ఎట్లున్నా సరే నాన్ననే ఫస్ట్ హీరో. ఫస్ట్ నాన్నకి దగ్గర అవుతారు, తర్వాతనే అమ్మకి దగ్గర అవుతారు. నాన్నకుచ్చి అంటారు కదా, అంతే. నేను కూడా అట్లనే ఇప్పటికి కూడా డాడీ డాడీ అది ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటా. సో చాలు అయిపోయింది స్టోరీ టైం అనమాట. ఇప్పుడు నేను మీకు నేను మొన్న నా స్పెట్స్ చెప్పాను కదా ఇచ్చినట్టు, చూపిస్తాను చూడండి. కొత్త స్పెట్స్ నిన్ననే వచ్చాయి తెచ్చుకున్నాను, ఇంకా పెట్టుకోలేదు, స్టార్ట్ చేయలేదు, పెట్టుకోవాలి. సైట్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇవి అనమాట. నేను మొత్తం ఫుల్ వైట్లో తీసుకున్నాను, ఎట్లా ఉంటాయేమో. అయితే బండి మీద పోతే కొంచెం ఫుల్ కవర్ అవ్వాలన్నది తీసుకున్నా, పెట్టుకుంటా ఎట్లా కనిపిస్తుందేమో. కొంచెం చూడడానికి వియర్డ్ కనిపిస్తుంది కొత్త కదా. ట్రాన్స్పరెంట్గా ఉండాలని తీసుకున్నాను అనమాట, కనిపించకుండా ఫుల్ ఐ కవర్ కావాలని. ఎంత కవర్ అవుతాయో ఏంటో, మంచిగా బయట సైట్లు అవి జాగాలు ఉంటే మంచిగా ఉంది కానీ ఈ సైట్ ఎందు రోజు రోజు పెరిగిపోతుంది. ఇవి అనమాట న్యూ స్పెట్స్. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఏమో, పెట్టినప్పుడల్లా మస్తు మస్తు పైసలు పెట్టాల్సి వస్తుంది స్పెట్స్కి. ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో చాలా ఉన్నాయి కదా, వీడియో అయితే మరి రెండు వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు నేను మీకు ఒక మంచి శారీ చూపిస్తాను. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, తీసుకొని అయినా 2 మంత్స్ అయిపోతుంది. తీసుకొని ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వెంటనే ఓపెన్ చేయకుండా కొన్ని రోజులు ఓపెన్ చేస్తున్నా, అది కాదు అక్కడనే పెట్టేస్తున్నా అనమాట మర్చిపోయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను శారీ చూపిస్తూ మీకు డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్, అంటే ఫేవరెట్ అంటే నా కలర్స్ అన్నీ ఫేవరెట్, డార్క్ ఉండేవి ఎవ్రీథింగ్ నా ఫేవరెట్.
సో నా ఫేవరెట్ అని ఎందుకంటున్నా అంటే నాకు ప్లెయిన్లో అంటే చాలా ఇష్టం. ది శాటిన్ క్లాత్ ఫుల్ ప్లెయిన్ ఆల్ ఓవర్గా ఫుల్గా ప్లెయిన్ అనమాట. యు కెన్ సీ మొత్తం ఇది శాటిన్ క్లాత్ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. నాకు శారీ ఏ క్లాత్ అయినా సరే సింథటిక్ కానీ క్రేప్ కానీ శాటిన్ కానీ పట్టు కానీ ఎలాంటివైనా మొత్తం నాకు ప్లెయిన్ ఉండాలి. లైట్ చిన్నగా డిజైన్ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ప్లెయిన్ ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తా. బ్లౌజ్ నాకు వర్క్ కానీ ఫ్లవర్స్ కానీ అట్లా ఉండాలి. ఇది మొత్తం ఆల్ ఓవర్గా ప్లెయిన్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అన్నమాట. చూసారు కదా ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. నాకు ప్లెయిన్ ప్లెయిన్ శారీ వచ్చి బ్లౌజ్ కొంచెం డిజైన్ రావాలి, ఫ్లవర్స్ కానీ వర్క్ కానీ ఏదైనా ఏదైనా ఓకే. ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది. దీనికి స్లీవ్స్ లోపల అటాచ్ చేశారు, మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకటి గమనించారా, ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం క్లోజ్ ఉంది. దీనికి ఎక్కడ ఇచ్చారంటే ఓపెన్ మనకి సైడ్కి ఇచ్చారనమాట. నైస్ ఐడియా కదా, బాగుంది. అసలు మనకి ఎక్కడా కనిపించదు అనమాట. మనం సింగిల్ లేయర్ పెట్టుకున్నా కూడా మనకి వెనకాల హుక్స్ కనిపించదు, ముందు ఉండవు, ఎక్కడ ఉండదు. ఇక్కడ మనకి జిప్ వచ్చింది అనమాట. జస్ట్ మనం క్లోజ్ చేసుకుంటే అంతే, మనకి ఎక్కడ కనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు నెక్ ఏంటంటే కొంచెం హై దాకా వస్తుంది అనమాట. మనం సింగిల్ లేయర్ వేసుకుంటే అద్దిరిపోద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ ఇంకా మనకి ఇట్లా మల్టీ కలర్ వచ్చింది కాబట్టి వేరే దాని మీద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను దీని గురించి డీటెయిల్స్ చెప్తాను. ఇది ఫుల్ నేను రేట్ అనేది మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద, మీరు కావాలంటే సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది నేను దిచీస్ కలెక్షన్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్, దాంట్లో నుంచి తీసుకున్నాను. మీకు డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు, షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు అన్నమాట. ప్లస్ మీకు జీపే చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, లేకపోతే అంటే కొన్నిటికి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కొన్నింటికి. సో మేబీ ఒకసారి ఉందో, ఇప్పుడు కూడా నేను తీసుకొని 2 మంత్స్ అవుతుంది, ఉందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. మీరు సైట్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ పేజ్లో దిచీస్ కలెక్షన్స్ కొట్టగానే మీకు వచ్చేస్తుంది. మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అన్నీ రెడీమేడ్ ఉంటాయి, రెడీ టు వియర్ ఉంటాయి, అట్లనే ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, బడ్జెట్లో ఉంటాయి అన్నమాట. సో నేను దీని రేట్ అనేది తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా, నేను ఇక్కడ స్క్రీన్ మీద రాస్తాను, ఒకసారి చూడండి. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని నొక్కడం మాత్రం మర్చిపోద్దు. ముందు చెప్పాను కదా, కామెంట్ చేయండి, అట్లనే నంబర్ పింగ్ చేయండి నాకు కామెంట్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చేసినా పర్లేదు అదన్నమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్స్ మాత్రం కింద కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.